నమస్తే అండి. మీది ఎక్కడైనా? పిఠాపురమేనా? పిఠాపురం అండి, కుమారపురం. మీ పేరు? బాబుశెట్టి శ్రీనివాసరావు. ఇక్కడ పిఠాపురంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? పవన్ కళ్యాణ్ భారీ మేడతో గెలబోతున్నారండి. అంటే వంగ గీత గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ ఉండరు, ఈ ఎలక్షన్ వరకు ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు, స్థానికుడు కాదు అని చెప్పి అంటున్నారు. దాని మీద వంగ గీత గారు ఎంపీగా పోటీ చేసి 5 సంవత్సరాలు ఒక్క రోజు కూడా కుమారపురాన్ని అడిగి పెట్టలేదండి. ఇప్పుడు వచ్చి ఏ సమస్య మీద కూడా పోరాడలేదు పిఠాపురాన్ని. అలాంటిది ఇప్పుడు ఆవిడ ఉంటుందని ఎవరికండి నమ్మకం? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు, పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, ఓడించలేని పక్షంలో పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అన్నారు కదా, దానిపైన పద్మరెడ్డిగా కాదండి, పద్మ కింద మార్చుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాండి. పద్మ కింద మార్చుకోవాలంటారా? అంటే మరి పద్మరెడ్డి అంటే కొద్దిగా గొప్ప కదండి, అదే పద్మ కింద మార్చుకుంది అనుకోండి, దాన్ని బట్టి జలం ఆహ్వానంతారా? ఓకే ఓకే. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అంటే వాళ్ళ అమ్మాయిని ఒక ప్రాపర్టీతో, అంటే ఒక ఆడపిల్లని మనం ఇంటి లక్ష్మీదేవిగా చూసుకుంటాం కదా, అలాంటి వ్యక్తి నాకు నా ప్రాపర్టీ కాదు, ఇప్పుడు అత్తగారి ప్రాపర్టీ అని అన్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా తప్పుగా మాట్లాడండి. ఒక అమ్మాయి విషయంలో ఒక మన కన్న కూతుర్ని అలా మాట్లాడటం చాలా తప్పండి, అది వేరే రకాలుగా వెళ్ళిపోతుందండి జనాలకి. అంటే జనసేన పార్టీ వాళ్ళు మా అమ్మాయిని అంటే ప్రెజర్ పెట్టి మాట్లాడిస్తున్నారు అలా అంటున్నారు, దాని మీద ఏమంటారు? అది ఏం కాదండి, అందరికీ తెలిసిన విషయమండి, ప్రతి ఒక్కరు కూడా ఆయన మాటలు ఎవరో ఇష్టపడతలేదండి. ఇప్పుడు అంటే వాళ్ళ అమ్మాయి ఏమందంటే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ వరకు మా నాన్న వాడుకుంటాడు, తర్వాత వదిలేస్తాడు అని చెప్పి అంటున్నారు కదా. అది కరెక్ట్ అండి, అది మామూలుగా ఎప్పుడు జరిగేది కదా, అది జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా వాడుకుని వదిలేస్తాడండి. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందండి, ఓవరాల్గా ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? టీడీపీ అక్కడ చంద్రబాబు నాయుడు ఫామ్ చేస్తారండి, ఇక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు ఫామ్ చేస్తారు, ఎమ్మెల్యే గెలుస్తారండి. అంతేండి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? రెడ్డి శ్రీనివాస్ అండి. ఇక్కడ పిఠాపురం లోకలైనా స్థానికులైనా? పిఠాపురం అండి. ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అంటే ఎవరు గెలవబోతున్నారు? ఇక్కడ అయితే గలాస్ అండి. గలాస్ కూటమి అభ్యర్థులు ఇక్కడ అంటే 7 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు గెలుస్తారా? గెలుస్తారండి, అనుమతి అనుమానం లేదండి. ప్రభుత్వం ఏది రాబోతుంది? మాకు ఏదంటే గలసే రావాలండి మాకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్థానికుడు కాదు, పనులు అందుబాటులో ఉండడం అంటున్నారు కదా, ఎంతవరకు ఎవరండి? చేసిపోడి ఎక్కడి నుండి చేస్తాడండి? పని చేసే వాళ్ళు ఎక్కడ నుండి? ఎక్కడనే చేస్తాడండి ఆయన, ఎక్కడనే చేస్తాడండి. ఇక్కడ మాకు అందుబాటులో వర్మ గారు ఉన్నారండి, కరోనాలో కూడా ఆయనే తిరిగాడు, రెండు వేళ ఎవరో తిరగలేదు, వంగకేత తిరగలేదు, పెండింగ్ వరకు వీళ్ళు ఎవరో తిరగలేదండి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ ఓడి కాపాడు కాదండి, అది ఇవాళ చెప్తున్నాను, కాపాడు కాదండి. అది అంటే పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా? మార్చేసుకున్నాడు కదండి, ఇంకా మార్చుకున్నాడు. మామూలుగా మా కిల్లంపూడి దాటి పెడా ఆ ఏరియాలో ఏ ఏరియాలో కూడా రానా సరిపోడండి. ముద్రగడ పద్మనాభం అయితే ఇప్పుడు దాకా మేము అందరూ చాలా సాకరీ చేసాం, చేసి మాకేం చేయలేదండి, మొన్నటితో తేలిపోయిందండి ఆయనకి మాకు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి మాట్లాడుతున్నారు, డబ్బులు ఇప్పుడు మీరు ఏదో ఇస్తారని ఇచ్చే ఆస్ట్రేషన్ మాట్లాడేమండి, కాపాడే ఉండి ఆడు కాపాడు కాదండి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని కూడా విమర్శిస్తున్నాడు కదా దాని మీద, అంటే పద్మనాభం వాళ్ళ అమ్మాయి నా ప్రాపర్టీ కాదు, అత్తగారి ప్రాపర్టీ అంటున్నాడు. అత్తగారి ప్రాపర్టీ అంటే మరి ఎవరి రత్నం అండి? అది ఎవరి రత్నం అండి? అడిదా కాదా? అదండి. మీ పేరండి? గాచంద్రండి, కొండవరం. ఇక్కడ పిఠాపురం ఇది? పిఠాపురం నియోజకవర్గం అండి. ఇక్కడ ఎట్లా ఉందండి పరిస్థితి? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి భారీ మెజార్టీతో నెగ్గుతారండి, 100,000 మెజార్టీ పైన వస్తుందండి. ముద్రగడ పద్మనాభం గారు ఆయన ఓడిస్తాను, ఓడించలేకపోతే పేరు మార్చుకుంటా, పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అంటున్నారు. పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారు ఓడిస్తేనే మేము ఇక్కడ నుంచి మేము ఏ హైదరాబాద్ వెళ్ళిపోతాండి. పద్మనాభం గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తే మేము ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మేము ఉన్నామండి. ఎందుకని అంటారు? ఏంటంటే చెప్పుకుంటే నరవలేని నాలుగు ఎన్నో ఉన్నాయి చొల్లి, తల్లి కూడట నడవ పెంతలు కోకరుతా ఉందంట, ఇలాగే ఉంటదండి అది అంతా చొల్లి, ఏమి లేదండి. అంతేండి, ముద్రగడ కాదండి, ముద్రగడ తాత వచ్చిన ఎప్పుడు వచ్చినా పోటీ పవన్ కళ్యాణ్ ఓడించడం అవదండి. ఇప్పుడు వంగ గీత గారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండరు, అందుబాటులో ఉండరు, నేనైతే ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటున్నారు కదా. వంగ గీత గారు ఓటేసి 5 సంవత్సరాల క్రితం వచ్చారండి, ఓటు వేయించుకున్నారండి, నెగ్గారండి, వెళ్ళారండి, మళ్ళీ కాపాలండి నెవలకే. ఇక దోమల్లో పెడుతున్నారు, ఎలా ముడుకుంటలో ఎలా పెడుతున్నారు, ఇలా డ్రైనేజ్ చేద్దాం, రోడ్డు వేద్దాం, ఏమీ లేదండి. ఎక్కడేసిన వంగలు అక్కడ ఉందండి. వంగ గీతగా భిక్ష పెట్టిన వాళ్ళండి, ఆ ఏళ్ళ ఏంటో తెలుగుదేశంలో ఎవరో టికెట్ ఇవ్వలేదండి. ఎన్టీ రామారావు గారు టికెట్ ఇచ్చామన్నారండి, బీబార్ ఇచ్చారండి, మళ్ళీ బీబార్ వచ్చేసి అన్న నాగేశ్వర గారికి ఇచ్చారండి, మళ్ళీ పెద్దరాజ్యంలో చిరంజీవి గారు భిక్ష పెట్టారండి, ఇవిడికి అసెంబ్లీకి పంపారు ఆయన. ఆయన మీద కృతజ్ఞతో ఇవాళ పవన్ కళ్యాణ్తో పోటీలో ఉండకూడదు ఆవిడ, నిజంగా చెప్పుకోవాలంటే ఆత్మసాక్షిగా చెప్పుకోవాలంటే. ఎవరు ఏమీ లేదండి ఇక్కడ, పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో నెగ్గుతాం, ఖాయమండి ఇది తజ్జం. ఎంపీ గారు 7 ఎమ్మెల్యేలు ఎంపీ నెగ్గుతారండి ఖాయంగా. వంగ గీత గారు పవన్ కళ్యాణ్ తమ్ముడు అయితే నేను కూడా చెల్లి లాంటి దాన్నే చిరంజీవి గారికి అంటున్నారుగా.
చెల్లి అండి అంటారండి ఏదండి. ఇప్పుడు నాకు వెనక కూలిచ్చి తీసుకెళ్తున్నారు మనుషులు నాకు. రోజుకి ఆడవాళ్ళకి 300, మగవాళ్ళకి 1000 ఇచ్చి తీసుకెళ్తున్నారు మందు పలావ ప్యాకెట్లు పెట్టి. మరి అదే జనసేన పార్టీకి ఎవరు పవన్ కళ్యాణ్ వచ్చాయంటే లక్షలాది మంది వస్తున్నారండి. ఇవాళ ఎక్కడ చూసినా మహాప్రవంచనం కింద ఉన్నారండి. ఇప్పుడు ముద్రగడ్ పద్మనాభం గారు, ఆడపిల్లని నా ప్రాపర్టీ కాదు అత్తగారింటి ప్రాపర్టీ అని ఒక ప్రాపర్టీతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదండి. ఆయనకు పుట్టిన కూతురే కదా, పక్కింటి కూతురు అయితే నాకు సంబంధం బాగుంటుంది. ఆయన పుట్టిన కూతురు అలా అంటాం తప్పండి. ఆయన వైసీపీలోకి వెళ్తాం చాలా ఆయనకు ఉన్న ఇలుగు పోగొట్టుకున్నానండి. ఆయన అంటే మాకు అందరికీ చాలా గౌరవం అండి. కానీ ఆ గౌరవం పోయిందండి. మేము ఒక వ్యక్తిని ప్రేమించేటప్పుడు నువ్వు చేస్తే సపోర్ట్ చేయి, లేదా మాట్లాడి ఇంట్లో కూర్చో, నీకుండి ఇల్లు నీకున్నావు. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇచ్చి ఆయనతో అలా మాట్లాడిస్తున్నారు అని చెప్పని అంటున్నారు, అది ఎంతవరకు? ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ఉంటారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ఏదో అజ్జేత్తాను ఇజ్జేత్తాను ఇజ్జేత్తాను అన్నాడు, ఏం చేయలేదు. ఇప్పుడు కన్నా తల్లే సంపెత్తడం ఎల్సిన వచ్చింది బాబా అని అమెరికా పోయిందండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి? బాబాయ్ హత్యతో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి కొన్ని ఆరోపణలు నిజమే అంటారా? నిజమండి. బాబాయ్ అంటే రాజశేఖర రెడ్డిని కూడా చంపింది కూడా జగన్ అవుతాడు. ఓవరాల్ గా కాకినాడ ఎంపీ గారు పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి అసలు? ఉదయ్ సింగ్ గారికి 200,000 మెజార్టీ వస్తుందండి, పవన్ కళ్యాణ్ గారు 100,000 పైన మెజార్టీ వస్తుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ. చెప్పండి, మీ పేరమ్మా? నా పేరు రాజా చౌదరి అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రామచంద్రపురం మండలం నుంచి వచ్చామండి. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా ఓడిపోతారా? గెలుస్తారండి, 100%. వర్మగారి సపోర్ట్ తో తప్పకుండా గెలుస్తారండి. అంటే వర్మగారు సపోర్ట్ చేయట్లేదు అని కొంతమంది అంటూ ఉన్నారు, అది నిజమేనా? అదంతా 100% రాంగ్ అండి. ఎందుకంటే వర్మగారి సపోర్ట్ వల్లే మేము కూడా వచ్చాం ఇక్కడ. టీడీపీ అండి, టీడీపీ రూరల్ మహిళా అధ్యక్షురాలండి. రూరల్కే అమలాపురం పార్లమెంట్కి పదవి ఉందండి, కార్యనిర్వాహక కార్యదర్శి తెలుగు మహిళ. ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను, ఒకవేళ ఓడించలేని పక్షంలో పేరు మార్చుకుంటా అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారు అన్నారు. ముద్రగడ పద్మనాభం గారు చాలా అన్నారు, ఆడపిల్లల్ని ప్రాపర్టీతో పోల్చారు. ఆడపిల్లల్ని, ఆడపిల్లని మనం లక్ష్మీదేవితో పోల్చుతాం. ముందు మనకి మహాలక్ష్మి పుట్టాలని అనుకుంటాం. ఆయన కానీ ముద్రగడ పద్మనాభం గారు ప్రాపర్టీతో పోల్చారు ఆడపిల్లని. ఇదివరకు ఆయన పళ్ళాలు కొట్టారు, కంచాలు కొట్టారు, మేము కాపులకు సపోర్ట్ చేస్తాం మా కాపులది అన్నారు. ఏం లేదండి, కానీ ఆయన అలా అన్న మాట లోపల కదండి, పబ్లిక్ వచ్చి మాట్లాడమనండి. పబ్లిక్ వచ్చి మాట్లాడితే సమాధానం ప్రజలే చెప్తారు ఆయనకి. అదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే ముద్రగడ లాంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అనే ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తికి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది ఆయన ముద్రగడ పద్మనాభం గారు ఒకసారి ఆలోచించుకోవాలండి. మన తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి మీద, ఆస్తి పత్రాల మీద జగన్ గారు ఫోటో వేయించుకోవటం ఎంత మంచిదండి అది ఒకసారి చెప్పండి. రేపొద్దున మేము ఎక్కడికన్నా వెళ్ళి ఈ ఆస్తి అమ్ముకోవాలంటే ఎలాగండి? ఒరిజినల్స్ ఎవరి దగ్గర ఉంటాయండి? ఇది ఒక జగన్మోహన్ గారికి మనం ఏదో ఆయన ఏదో అందాం చేద్దాం అని కాదండి, అది చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారిని. ఓకేనండి, థ్యాంక్ యూ సార్, నమస్తే. మీ పేరండి? ఉలవల వెంకటరమణ అండి. మీరు ఇక్కడ పిఠాపురమేనా? మాది పిఠాపురం తాలూకా కుమారపురం గ్రామం అండి. ఇక్కడ ఎలా ఉందండి పరిస్థితి? అంటే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గారు 70,000 ఓట్ల మెజార్టీతో నెగ్గుతారండి. మరి ముద్రగడ పద్మనాభం గారు ఓడించేస్తాను, ఓడించకపోతే పేరు కూడా మార్చుకుంటాను, పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అంటున్నాడు కదా. అంటే పద్మనాభం గారు ఇది వరకున్న ఇమేజ్ అతనికున్న వేవు పడిపోయిందండి. ఈ రోజు అతను జీరో అయిపోయారండి. అని చేత అతని మాటలు కానీ అతను చెప్పిన వినే వ్యక్తులు కానీ ఈ పిఠాపురం తాలూకాలో కానీ పిఠాపురం నియోజకవర్గంలో కానీ ఎవరు లేరండి. అతని మాటలు ఎవరో విశ్వసించరు. కాపుల కోసం పోరాడిన వ్యక్తిని నేనే ఆయన పదే పదే చెప్పుకుంటా ఉంటాడు కదా, అది నిజమేనా? అవునండి, ఒకప్పుడు అండి, ఇప్పుడైతే జీరో అండి. కాపుల కోసం ఒకప్పుడు అయితే అండి, తుని రైల్వే ఘటన జరిగినప్పుడు అయితే మాత్రం అతనికున్న ఇమేజ్ ఎక్కువ అండి, ఈ రోజు జీరో అండి. అని చేత ఆయన మాటలు ఎవరో విశ్వసించరండి. అతను ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ని ఢీకొట్టే మొనగాడు కానీ సత్తా ఎవరికి లేదండి. వాళ్ళ అమ్మాయి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి స్క్రిప్టులు చదువుతా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి మా నాన్నని వాడుకుంటున్నాడు రాజకీయంగానే అంది, అది ఎంతవరకు నిజమంటారు? మరి అంటే అండి, ఆయన కొంచెం డబ్బులకి లోబడిపోయి ఆయన ఆ వంత పాడుతున్నారండి. డబ్బులు చంద్రశేఖర్ రెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాటలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కానీ వాళ్ళ వంత పాడుతున్నారండి. డబ్బులకి లోబడ్డారని అనుకుంటున్నారా మీరు? మరి అలాగా అనుకుంటున్నారండి. మరి లేకపోతే కాపు జాతి అన్న వ్యక్తి రెడ్లకు ఊడిగుని చేస్తున్నారంటే మరి మేము ఏమనుకోవాలండి?
అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీగా రాజకీయాలు చేస్తున్నారు, అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది చాలా రాంగ్ డిసిషన్ అండి. మామూలుగా ఆయన ముద్రగడ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయడం చాలా నీచాతనీయమైన పద్ధతి అండి. అది ఆయన హోదాకి అది మరి కరెక్ట్ కాదు. అది మరి అతని విజ్ఞతగా మేము వదిలేస్తున్నాం అండి. ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎలా గెలిపించుకుంటా అన్నారు, అలాగే ఎంపీ అభ్యర్థి ఉదయ శ్రీనివాస్ గారి పరిస్థితి ఎలా ఉంది? ఉదయ శ్రీనివాస్ గారు 7 కాన్స్టిట్యున్సీలో కూడా అండి బంపర్ మెజార్టీతోటి చలమల శెట్టి సునీల్ గారి మీద ఉదయ శ్రీనివాస్ గారు విన్ అవుతారండి ఎంపీ క్యాండిడేట్గా. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరండి? వీర బాలకృష్ణ, భద్రవాహన నుంచి చెప్తారు. నేను ప్రైవేట్ అకౌంటెంట్ ని అండి. ఈ వేళ ఈ ప్రభుత్వంలోనే మీ నరకం విషయం ఎందుకు చూస్తా ఉంటే నాకు 63 సంవత్సరాలు రోడ్డు మీద కాలు ఇరుపుతారు చేయి ఇరుపుతారు భయంస్తారు. తర్వాత అండి వేళ పథకాలు పోయి చెప్పి మమ్మల్ని కోల్గొడి కరెంట్ బిల్లు కానీ ఇళ్ల పనులు కానీ మంచి నీళ్ళు కానీ అన్ని నిల్లు పింగిస్తారు. వేళ నాలుగు సాగుపోతుంది. వేళ ఉదాహరణకి చెప్పండి, నాకు ఆపరేషన్ అవ్వాలి సార్, లక్ష యాభై లేక డబ్బులు లేక ఆపరేషన్ సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను పేదల పక్షపాతిని మొత్తం అందరికి బట్టలు నొక్కి డబ్బులు ఇస్తున్నాను అంటే ఏ బట్టలు నొక్కాలి? బట్టలు నొక్కుతాను డబ్బులు పట్టలేదు సార్. బట్టలు నొక్కుతున్నాడు డబ్బులు మన మా ఆవిడ 18 మాకు 7 దగ్గర నొక్కేదండి. వేళగానే 18 నాకైతే వాళ్ళు సార్ నిత్యావసర సరుకులు ధరలు అయ్యాలి. అవి మీరు ఆత్మకేసం సిద్ధంగా ఉన్నాం సార్, ఎందుకంటే నిత్యావసర వస్తువులు ఏమి వాళ్ళు బియ్యం 1600 బియ్యం 1600 కొలా అంటే నాకు వచ్చి 3,000 అక్కడ పోతుంది. కరెంట్ బిల్ 2,000 పోతుంది. ఎక్కడ సార్ బతికేది? ఇవాళ కట్టుకొని తిన్నా తినలేదు, కట్టుకొని పట్టలేదు అన్నాను సార్. నేను నా ఊరుకోను సార్ ఇవాళ ఒక్కసారి ఇవాళ ఈ పవన్ కళ్యాణ్ ఎందుకంటేనే నా లోకలే కదా, అందరూ నా లోకలే సార్. ఈ వంగకడి 500 దగ్గరికి వెళ్ళి ఒక్క రోడ్డు ఒక్క గంట కూడా మాకు రాలేదు సార్. తర్వాత ఆ రోజు ప్రజాదగ్గర ఉన్నది ఆ మహాతడి తర్వాత ఇప్పుడే చూసాను సార్. ఇప్పుడే వచ్చి అంటే నాకు వంగగడి గారు అనేది విరోధం కాదు కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ ఉంటే మా పిడాపున అయ్యే వరకు నేను మొన్న కాశీ వెళ్ళాను సార్. కాశీ వెళ్తే ఏ ఊరు అనేది పవన్ కళ్యాణ్ అదే పిడాపురం అంటే మా పిడాపురం అంతా ఎక్కువ తెలియదు. అలాంటి ఆ మహానుభావు పేరు మొత్తం ఇండియా అంటారు, ప్రపంచం చేస్తుంది సార్. ఇప్పటికే దేశం మొత్తం చెప్పుకుంటున్నారు ఆయన గెలిస్తే ఇంకా ఈ పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తారు. పిఠాపురం అంటే ఒక స్వర్ణ ఒక బంగారం అవుతుంది సార్, బంగారం అది అదే నెగ్గేశారు. ఓన్లీ మెజార్టీ కావాలి సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు 175 సీట్లు వస్తాయి తప్పని ఆయన చెప్పిన 175 ప్లస్ 25 రెండు ఇచ్చారు సార్. అయ్యా మీ 170 నాకు చాలా తప్పని 175 ప్లస్ ఎంపీ 25 అంటే 200 ఇచ్చారు ఆయన. 200 ఇచ్చేప్పుడు ఈయన ఎందుకు సార్ తిరగను? ఇప్పుడు నా దగ్గర 100 మిమ్మల్ని 100 కదా ఆయన 200 ఇచ్చేస్తారు సార్. అంకేసుకునే ఇంకంటనే ఇవాళ శనివారం ఒక 13 దాకా చెప్తారు సార్. మీరు జూన్ 4 కాదు సార్ వెళ్తున్నాం. మే 13 కాదు వచ్చేస్తారు సార్ రేట్ తెలిసిపోద్ది అంటారా? అంతే కదా సార్. ఏది రాబోయేది ఏ ప్రభుత్వం? కూటమి 105 సీట్లు 105 లీస్ట్ 105 130 ఉంటాయి సార్. మీరు ఇందాక సార్ అడిగారు తంగలు ఒరే శ్రీనివాస్ బ్రహ్మాండం దగ్గర వస్తారు సార్. అంటే ప్రజలు ఇష్టపడిపోయారు సార్. మీరు 10 కొడతారు, 10 కావాలా డెవలప్మెంట్ కావాలి సార్? ఇప్పుడు రోడ్డు బాగుంటే నేను ఎక్కడెళ్తా మీరు ఎక్కడ తెలుస్తారు? మీ రోడ్డు వెళ్తే కొమాపురం వెళ్తే కాలు ఇరిపోతుంది సార్. రోడ్ల పరిస్థితి బాగా అధ్వానంగా ఉంది. ఇదండి నా జీవితంలో అండి నాకు 63 సంఘటన ఒక 4-5 చూసుకుంటాను సార్. ఎంత దారుణమైన రేట్లు ఎప్పుడు చూడలేదు సార్. ఇంత దారుణం కనిపిస్తుంది. నేను గత నాకు 2020 కరెంట్ 2001 సంవత్సరంలో కరెంట్ వచ్చింది సార్. వచ్చి అప్పుడు కన్నీళ్ళు ఉందంటే దాన్ని 3 రెట్లు బడ్డీలు గీసారు. ఒక బస్సు బాగుందా ఏమోంది చెప్పండి? దుఃఖ బస్సులే కదా, బస్ ఛార్జీలు పెంచారు, ఆర్డినెన్స్ బస్సులు పెంచారు, అంటే నిత్యావసరాలు పెంచారు, అన్ని పెంచేశారు. ఒక సామాన్య అలా పొందుతాడు. మనకు ఇప్పుడు రాజధాని 3 రాజధానులు కడతా అంటున్నారు. ఏడు ఉన్న దాని నా పెళ్ళిని తిని పెట్టాడు 3 రాజధానులు అవుతుంది సార్. నా పెళ్ళి తిని పెడితే ఇంకో 3 సారీ ఇంకో దాన్ని తీసుకున్నాను. అదే ఉన్న దాన్ని తినలేదు 3 రాజధానులు. ఏమన్నా అమరావతి ఉందా, పోలవరం ఉందా, ఏమన్నా ఏం చేశారు? పథకం ఏంటి మీకు? పథకం వచ్చే సరిపడతారా, 3 వచ్చే సరిపడతారా మీకు? ఇది అంతా అవ్వగానండి, అంత అబద్ధం సార్. అదే మా ఇప్పుడు ఏమన్నా అనుకోండి అనంతపాలను పంపుతారు లోపలేశానికి అప్పులు తెచ్చి మొత్తం నడిపిస్తున్నారు. దానికి ఉదాహరణ చెప్తాను, మనకి 14 లక్షల అప్పు చేశారండి. చంద్రబాబు నాయుడు 4 లక్షల అప్పు చేశారు అనుకోండి సార్. 2,75 కోట్లు ఈయన ఇచ్చారు సార్. 7 లక్షలు చక్కని 7 లక్షల ఎక్కడ పోయారు సార్? అంటే అవినీతి జరిగిందంటారా? జరగనే 14 లక్షల 7 లక్షల పెట్టి చక్కని 7 లక్షల మీకు ఇచ్చారు నాకు ఇచ్చా చెప్పండి. అది అవినీతే కదా సార్. వాళ్ళు ఇసుక దొరుకుతుందా? ఓ సామాన్య మాట కట్టుకుని ఇసుకుందా లేదు కదా సార్? మీ లైవ్ ఎప్పుడెత్తారో చూద్దాం, నాకు ఎవరు తగలేదు. నేను మీకు చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు అంటే ఆయన చెల్లిని కూడా విమర్శిస్తున్నాడు కదా. అదే చెప్తాను సార్, దానికి సబ్జెక్ట్ వచ్చాను. చెల్లి కుటుంబ సంబంధించిన కోళ్ళు ప్రజలు అవుతారు సార్. నా కుటుంబాన్ని కాపాడు సార్, మీరు బాగున్నారు. నా కుటుంబం రోడ్డు పడినాయి, మా అన్నయ్య ఓటు వేయడం, మా అన్నయ్య ఓటు వేయడం అని
ఇంకా సార్ అంటే ఇప్పుడు బాబాయ్ చంపింది చంపిన వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని. అవునండి, ఇప్పుడు మన ఇల్లుకి మనకి ఎక్కబెట్టుకుని మీ సార్ బాగుండాలని, నా ఇల్లు బాగోలేదు వాళ్ళకి వెళ్ళిన అడమండి, మమ్మల్ని ఎవరు మీరు ఏ లేదు వద్దు మాకు, వాళ్ళకి వెళ్ళిన అడిగి అడుగుకోవటమంటే అడిగేస్తాను. సరేనండి, థ్యాంక్ యూ. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు విజయలక్ష్మి అండి. మీ పిఠాపురమేనా? మాది పిఠాపురమేనండి. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయమ్మా? అంటే పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగగీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారండి. ఎందుకని అంత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు? నమ్మకం అంటే చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కూటమి కనుక, ఎందుకంటే ఈ సైకో ప్రభుత్వం పోవాలనేసి ప్రజలందరూ కోరుకుంటున్నారండి. అందుకనేసి చంద్రబాబు నాయుడు నెక్స్ట్ సీఎం అయిన ఇవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారండి. ఎందుకంటే ప్రజలు చాలామంది ఇబ్బందులు పడిపోతున్నారండి. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీల మీద దాడులు జరగడం అని, తర్వాత ఈ నిత్యావసర వస్తువులు పెరగడం అని, ఇంకా చాలా రకరకాలుగా ఇబ్బందులు కూడా గురవుతున్నారండి చాలామంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు అప్పుడు ఇలా కూడా ఉండేది కాదండి, చాలా బాగుండేది అండి ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు. మరి నెక్స్ట్ మనకి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఛాన్స్ ఇచ్చి పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నామండి. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నా అన్నారు. ఇక్కడ స్థానికంగా వర్మ గారు సపోర్ట్ చేయట్లేదు, ఎందుకండి? మా వరం గారు సైన్యమండి, మేము వరం గారు సైన్యమండి. మేము ఆయన చెప్తేనే ఆయన ఏ పాటలో నడితే మేము అదే పాటలో నడుతామండి మేము. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఓడిస్తాను, ఓడించలేని పక్షంలో పద్మారెడ్డి సీన్ లేదండి, ఇంట్లో కూర్చోమని అంతే ఆయనకి ఏం సీన్ లేదండి. ఇంకా అక్కడ ఎక్కడికి వస్తే ఆ ఓట్లు కూడా గీత కూడా పడవండి ఆయన ఎత్తేని. అంటే ఆయన నిన్న మాట్లాడుతూ మా అమ్మాయితో జనసేన వాళ్ళు అలా మాట్లాడిస్తున్నారు, అలాగే ఆడపిల్ల అంటే ఆడపిల్లని మనం లక్ష్మీదేవిగా పూజిస్తాం, అలాంటి ఆడపిల్లని నా ప్రాపర్టీ కాదు అత్తగారి ప్రాపర్టీ అన్న. ఏంటి ఇప్పుడు మీరు వేరే వాళ్ళు మాట్లాడితే నేను మాట్లాడలేదు కదండి, నా మనసులో ఏమున్నదనే కదా నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను. అదే ముద్రగడ పద్మ కూడా వాళ్ళ అమ్మాయి కూడా ఆవిడ మనసులో ఉన్నది వ్యక్తం చేసిందండి అంతే తప్ప, కానీ వేరే వాళ్ళు ఒత్తిడి చేయరు కదండి. ఇప్పుడు నన్ను ఎవరు ఒత్తిడి చేయలేదు, నేను వచ్చి అని మాట్లాడుతున్నాను, నా మనసులో ఏమున్నదని నేను వ్యక్తం చేస్తున్నాను. అలాగే ఆ అమ్మాయి కూడా వ్యక్తం చేసింది, ఆ నాన్నగారు పద్ధతి బాగా తనకి వ్యక్తం చేసింది. ఇప్పుడు మీరు టీడీపీ అంటున్నారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతున్నా, అంటే ఇక్కడ కొంతమంది టీడీపీ వ్యక్తులకి సీట్లు రాలేదు, మనస్ఫూర్తిగా వాళ్ళు పని చేయట్లేదు అని కొన్ని ఆరోపణలు లేదండి. రాత్రి పగల కూడా మొత్తం వరం గారు ఫ్యామిలీ అంతా కష్టపడుతున్నామండి, ఆయనతో పాటు మేము కూడా కష్టపడుతున్నామండి. వరం గారు కష్టపడుతున్నారండి, ఆయన భార్య పిల్లలు కూడా అందరూ కష్టపడుతున్నారండి, రాత్రి పగల కూడా కష్టపడుతున్నారండి. ఆయన సైన్యం మేము కూడా కష్టపడుతున్నామండి. కాకినాడ పరిధిలో ఎంపీ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సీట్లు కూటమి గెలుస్తుంది అనుకుంటున్నారా? గెలుస్తుందండి. ఉదయసీను కూడా బాగానే ఉందండి, చేస్తారండి. మేమందరం కూడా ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఉదయసీన్కే కదండి చేస్తాము, అదేనండి. కానీ నిజంగా ఈ ప్రభుత్వం పోవాలండి, ఈ ప్రభుత్వం పోతేనే కానీ వైసీపీ ప్రభుత్వం పోతే కానీ జనాలు కూడా ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. ఎందుకంటే మహిళలు కూడా రక్షణ లేదండి, మెయిన్ మహిళలు రక్షణ లేదండి. ఇప్పుడు ఏదన్నా ఓటు ఎవరికి వేస్తామని అడిగాను, అది మనసులో ఉన్నది ఓపెన్ చెప్పేశారనుకో, ఓపెన్గా చెప్పేశారనుకో, వాళ్ళ మీద దాడులు జరగడం అది రకరకాలు జరుగుతుందండి. ఇది ఇలాగ కరెక్ట్ కూడా కాదండి. అంది నాకు మాకు కూడా చాలా మంది కూడా విసుకొచ్చేసిందండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంటే వైసీపీకి చెందినటువంటి కొంతమంది కార్యకర్తలు కానీ వాళ్ళు ఆడవాళ్ళ మీద అంటే అసభ్యకరమైన పోస్టులు వీడియోలు పెట్టడం చేస్తూ ఉంటారు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ చెల్లిని కూడా విమర్శిస్తున్నాడు ఆయనకి వ్యతిరేకించిందని. అది ఎంతవరకు ఇప్పుడు మరి ఇప్పుడు ఇంట్లోనే తల్లి అమ్మనే చెల్లిని వాళ్ళనే రోడ్డు మీద పడ్డారండి, ఇంకా అలాంటి వాళ్ళు ఇంకా మా ప్రజలేం పాలింటారండి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఓప్స్ ఆయనకు ఉందండి అంతే అండి, ఆయన ఓప్స్ తో ఆ ప్రకారంగా ఆయన ఉన్నాడు అంతే తప్పగానే. ఆయనకు ప్రజలు తీర్పిచ్చింది, ఆయన ఓప్స్ పెట్టుకుంటే సోగం ఉందండి. ఇప్పుడు ఆయన ఇంట్లో కూర్చుని ఆయన ఓప్స్ ప్రకారంగా చెప్పేశాను నేను గెలిచేస్తానని ఆయన ఓప్స్ చెప్పాడు. ప్రజలు చేయాలి కదా, ఎవరి పరిపాలన ఎలా ఉందన్నది ప్రజలు చేయాలి కదా ఓటు. ఫైనల్ గా ప్రభుత్వం మారద్దు అంటారా? ప్రభుత్వం మారాలండి, మారేలందరూ అంత ప్రజలందరూ డిసైడ్ అయిపోయారండి, పక్కా డిసైడ్ అయిపోయారు. ఇంకా అంత చంద్రబాబు నాయుడు రావాలనే, ఇంకా ఎందుకంటే ఈ కూటమి కూడా ఇంకా ఇది కూడా దించాలండి, దించితే కానీ లాభం లేదండి. ప్రజలు అసలు చాలా ఇబ్బందులు పడిపోతున్నారండి, ఇబ్బందులు గురైపోతున్నారండి. ఏంటి ఎప్పుడన్నా గ్యాస్ ఎప్పుడన్నా ఎంత రేటు ఉందండి, ఆ గ్యాస్ రేటు కూడా పెరిగిపోయింది, నిత్యావసర వస్తువులన్నీ పెరిగిపోయండి. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిందండి, ఏ రోజు కూడా వంగా గీత వార్డులోకి రాలేదండి, కష్ట సుఖాలు చూడలేదండి. తర్వాత మరి అదే మన పెండిన దర్బా గారు కూడా ఎప్పుడు కూడా వచ్చి మమ్మల్ని కష్ట సుఖాలు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు అదే ఆరోపణ వంగా గీత గారు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇక్కడ లోకల్ కాదు, అందుబాటులో ఉండరు. పవన్ కళ్యాణ్ లోకల్ కాదు, వంగా గీత లోకల్ అండి. ఆ లోకల్ ఎవరండి? వర్మ అండి లోకల్. వంగా గీత కూడా లోకల్ కాదండి, అదండి. ఒకళ్ళు విమర్శించి బదులు ఆవిడ ఒకసారి ప్రశ్నించుకోమన్నాడు ఎవరు లోకల్ ఏటన్నది. సరే అమ్మా, థ్యాంక్ యూ. మీ పేరండి? బాబురావు అండి. మీరు ఇక్కడ స్థానికులేనా, పిఠాపురం? ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా? గెలుస్తారండి. ఎంత
మెజారిటీ రావచ్చండి? ఓ లక్ష ఓట్లు మెజారిటీ రావచ్చండి. లక్ష ఓట్లు మెజారిటీ అంటే ఆయన ఇక్కడ అందుబాటులో ఉండరు అని చెప్పని వైసీపీ వాళ్ళు అంటున్నారు. అందుబాటులో ఉండేనా ఉండకపోయినా ఆయన గెలుపుతారని గెలిపించి తీరుతామండి. చంద్ర కాకినాడ చంద్రశేఖర్ గారు, ఆయన పేరేం పేరు? దారంపూడి తాడిశెట్టి రాజా, ముద్ర పద్మనాభం, వీళ్ళందరూ ఏకమైనా ఏమి చేయలేరండి. ఇక్కడ లక్ష ఓట్లతో ఇక్కడ ఎన్ని అవుతాడండి ఇక్కడ అంటే తైలాలో ఓటుకి నూటను తైలాలో ఇచ్చి అట్లా మభ్య పెడుతున్నారని చెప్పాను కదా. ఆ డబ్బులు తీసుకుని జైలు పెట్టుకుని గ్లాస్ తో మంచిది అవుతామండి. ఆ డబ్బులు తీసుకుంటారండి, అది ఇచ్చారనుకోండి డబ్బులు తీసుకుంటామండి. డబ్బులు తీసుకుని జైలు పెట్టుకుని గ్లాస్ కొట్టేస్తామండి. అంటే లాస్ట్ లో డబ్బులే నిర్ణయిస్తే గెలిపోవటం లే, భారీగా డబ్బులు పంచుతున్నారని డబ్బులు పంచినా డబ్బులు మంది తీసుకుంటామండి. డబ్బులు మంది తీసుకుని గ్లాస్ కొట్టేస్తామండి. ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ ఇటు పరిస్థితులు ఓడిస్తా అంటున్నారు కదా, ఏం చేయలేడండి పద్మనాభానికి. ఏమీ చేయలేదు పద్మనాభం గాని, పద్మనాభం లాంటి ఇంకో 20 మంది పద్మనాభాలు వచ్చినా ఇక్కడ ఏమీ చేయలేరండి. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఇక్కడ పిఠాపురం అభివృద్ధి జరుగుతుంది, బాగా జరుగుతుంది. మా నమ్మకం అండి, మా నమ్మకం కోల్ది ఆయన మేము నమ్మం, మమ్మల్ని ఆయన నమ్మాడు అని చేత ఆయన గెలిపించుకుంటాం. లక్ష ఓట్లతో మెజార్టీలో గెలిపించుకుంటాం, ఏం తక్కువ రాదండి. లక్ష ఓట్లు వస్తాయి. ఎంతమంది ఎంతమంది నాయకులు ఏం చేసినా ఆయన ఏమీ పీకలేరు. పద్మనాభం గారు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అనేది అసలు ఎంతవరకు కరెక్ట్? అది ఏంటండి, మెంటలకి బొరపాడైపోయి అయ్యం మాట్లాడి ఏదో పనిలాగా ఉండిపోవాలి కానీ అది పాడైపోయిన మాట కదా. పద్మనాభం గారు బొర ఏదో పేరు మార్చుకుంటాను, ఊరు మార్చుకుంటాను, ఇల్లు మార్చుకుంటాను అంటే అది తప్పు, చాలా తప్పు అండి. ఆయన అది తప్పుగా మాట్లాడుతున్నాడు. ఆయన కూతుర్ని కూడా నా ప్రాపర్టీ కాదు అత్తగారి ప్రాపర్టీ అంటే అది ఎలా అంటే, అత్తగారి ప్రాపర్టీ అంటే అత్తగారు ఆవిడకి ఇష్టం లేదు వచ్చేసింది. బాగా వస్తున్నాను చూడు ఏంటండి, అంత సొల్లండి ఏమి లేదండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు గెలిచేశారు ఇంకా మళ్ళీ ఎంట్రీ ఏం చేయక్కర్లేదండి, హాయిగా వెళ్ళిపోవచ్చు. మేము అలా కౌంటింగ్ నాడే లెక్కెట్టుకోవచ్చు, లెక్కడ కూడా లేదండి అయిపోయిందండి. ముద్రగడ పద్మనాభం గారికి డబ్బులు ఇచ్చి మాట్లాడేస్తున్నారు అని అంటున్నారు. అది మాట్లాడితే మాట్లాడొచ్చండి, పైన డబ్బు ఉంది, సీఎం గారి దగ్గర జంగారు డబ్బు ఉంది, ఇలా మాట్లాడని ఒక కోట్లు 10 కోట్లు పారేయచ్చు, మాట్లాడొచ్చు, దాని తప్పే ఉందండి. ముద్రగడ పద్మనాభం గారి కూతురు జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తా అంటుంది కదా ఆవిడ, అంటే ఆయన మంచివాడు అండి. జనసేన పార్టీ మంచివాడు, పవన్ కళ్యాణ్ మంచివాడు, మంచివాడు అనిపించే కదా ఆవిడ సపోర్ట్ చేస్తా ఉంటుంది. లేదు చేస్తారు. ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుస్తారు ఎంపీ? గెలుపుతారండి, గెలుపుతారు సార్. ఎంపీగా ఆయన గెలుపుతాడు, ఎమ్మెల్యే ఆయన గెలుపుతాడు. పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి అవుతుంది, చాలా బాగా అవుతుంది అభివృద్ధి. ఆయన మేము నమ్ముకున్నాం, మమ్మల్ని ఆయన నమ్మాడు, ఇక్కడికి వచ్చాడు, మేమందరూ ఆయన గెలిపించుకుంటాండి, ఆయన పక్క తిరుగుతున్నాం అండి. థ్యాంక్ యూ. నీ పేరు తమ్ముడు? యాళ్ళు గణేష్ అండి, రదలపేట. ఇక్కడే లోకలేనా? ఎలా ఉంది ఇక్కడ పిఠాపురంలో ఎలా ఉంది సార్? పిఠాపురం టౌన్ అత్యంత మెజారిటీతో మరి మా వర్మ గారు ఆదేశం మేరకు పిఠాపురం టౌన్ అత్యంత మెజారిటీతో మరి పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటామండి. టౌనే కాదు చుట్టుపక్కల పల్లెటూర్లు కూడా వర్మ గారు ఆదేశం మేరకు జనసేన మరి అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదేశం మేరకు అత్యధిక మెజార్టీ గెలిపించుకుని 100,000 మెజార్టీ ఓట్లు గెలిపించుకొని మేము తీసుకు. అంటే ఇక్కడ స్థానికంగా వర్మగారు పైకి చెప్తున్నారు కానీ లోపల పని చేయట్లేదు, సహకరించట్లేదు అని కొన్ని ఆరోపణలు ఉన్నాయి. దాని మీద పని ఎక్కడ చేయలేదని మీరు ఎలా అన్నారు? కొంతమంది వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నటువంటి మాటలు, పార్టీ పరంగా మరి ఆరోపణలు జరుగుతుంటాయి కానీ వ్యక్తిగతంగా ఏంటంటే ఆయన చాలా పనులు చేస్తారు. అధికారం లేకపోయినా సరే, ప్రస్తుతం అధికారం లేకపోయినా సరే మా వరం గారు ఏ కష్టం వచ్చినా సరే ఫోన్ కొట్టగానే 5-5 నిమిషాలు ఇక్కడ ఉంటారు. ఆయన కూటమికి పూర్తిగా సహకరిస్తున్నారంటారంటే ఇరు పార్టీలు జనసేన టీడీపీ కూటమి కలిసిపోయింది అనుకుంటున్నారా? 100% కలిసే చేస్తాం, కలిసే రేపు పొద్దున మరి గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, కలిసే పథకాలు కూడా ప్రతి ఒక్కరికి లబ్ధి పొందేలా మేము. మీరు పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తా అంటున్నారు, ముద్రగడ పద్మనాభం ఏమో ఆయన ఓడించి తీరుతాను, ఓడించలేని పక్షంలో పేరు మార్చుకుంటా పద్మనాభం రెడ్డిగా మార్చుకుంటా సార్? నిన్నే ఒక వీడియో వచ్చింది, ముద్రగడ పద్మనాభం గారు వాళ్ళ కూతురే స్వయంగా ఒక వీడియో పెట్టారు మేము పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నామని. మరి ఇంకా దాంట్లో ఏముంది అంటే అది జనసేన వాళ్ళు మాట్లాడిస్తున్నారు, అమ్మ మా అమ్మాయితో, మా అమ్మాయి నా ప్రాపర్టీ కాదు అత్తగారి ప్రాపర్టీ అంటున్నాడు. అంటే ఒక ఆడపిల్లని మనం లక్ష్మీదేవిగా పూజిస్తాం, అలాంటిది ఒక ఆడపిల్లని నా ప్రాపర్టీ కాదా? ఇప్పుడు నా కూతురు ఉందండి, నా కూతురు నేను చెప్పినట్టు ఉంటుందా పైన చెప్పినట్టు ఉంటుందా నాకు చెప్పండి. సొంత కూతురే వ్యతిరేకంగా మాట్లాడుతుందంటే అక్కడ తప్పు ముద్రగడ గారు. ఆయన అలాగే చూస్తున్నాడు, జగన్ రెడ్డి కూడా మా చెల్లెలితో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తున్నారు అని అంటున్నారు. ఏమండి సొంత చిన్నానే చంపించుకున్నారు ఆయన, మరి అంటే వ్యతిరేకత అనేది వస్తుంది. న్యాయం వైపే ప్రజలు వెళ్తున్నారు, ఈ రోజున న్యాయం వైపే పోరాటం చేస్తున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు మరి ఎస్సీ వాళ్ళు మరి దాడులు జరిగాయి, ఎస్సీ వాళ్ళ మీద ఎక్కువ మరి
దాడులు జరిగించి మాకున్న ఎస్సీ పథకాలన్నీ మరి రద్దు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీ మీడియా పరంగా నేను చెప్పేది ఒకటే, ఒక నెల రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమి మేము ఏర్పడుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు చాలా కాన్ఫిడెంట్గా 175కి 175 ఎమ్మెల్యే సీట్లు, 25 ఎంపీ సీట్లు మాయే అంటున్నారు. అదే మాయే అంటే ఏమంటారు సార్, ఇప్పుడు మైక్ పెట్టుకుంటే ఎవడైనా మాట్లాడతారు, మైక్ ఎదుర్కొంటూ ఉంటే 100 నేనని చెప్తాను. వాస్తవం జరగాలి, మేము ప్రజల్లో తిరుగుతున్నాం, మా వరం గారు ఆదేశం మరి ప్రజల్లో తిరుగుతున్నాం, ప్రజల వైపే మేము అందరం ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ ఒకప్పుడు ఏంటంటే సార్, ఒక పిఠాపురం టౌన్ ఏంటంటే వరం గారు ఆదేశం మరి మేము ఉన్నాయి. ఇప్పుడు కూడా ఆయన మాట మీద ఆయన బాట మీద మేము వెళ్తున్నాం. పవన్ కళ్యాణ్ గారిని 8 పైసలో గెలిపించుకుంటారు కంపల్సరీ, 100% ఆయన గెలిచేసారు, ఆల్రెడీ విన్నింగ్ అయిపోయింది. ఇప్పుడు మెజార్టీ కోసం మేము వెయిట్ చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యే అయిపోయారు, మేము ఏంటంటే 100,000 మెజార్టీ కోసం మేము ఫైట్ చేస్తాం. ఓవరాల్గా కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు సార్? కూటమికి మరి 175లో ఆల్మోస్ట్ మరి పవన్ కళ్యాణ్ గారు 21 తీసుకున్నారు, మిగిలి మాకు ఇచ్చారు కాబట్టి మొత్తం కలిపి 151 వస్తాయని మేము ఆశిస్తున్నాం సార్. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు బంగారబాబు అండి. మీరు ఇక్కడ స్థానికులేనా పిఠాపురం? స్థానికులు అండి. ఎలా ఉందండి పరిస్థితి ఇక్కడ పిఠాపురంలో? పిఠాపురం పరిస్థితి అయితే అండి, పొత్తులో భాగంగా టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకి అయితే మాత్రం ఫుల్గా చాలా 190% జనసేనకే ముగ్గు చూపుతున్నారండి. మీరు పవన్ కళ్యాణ్ గారు నెగ్గిస్తా అంటున్నారు, ముద్రగడ పద్మనాభం గారు ఏమో ఓడించి తీరుతాను అని. ఏమండి ఏమండి, ఆయన ఉద్యమ నాయకుడు కాబట్టి గీత గారికి ఈ ఎలక్షన్లో 2024లో డిపాజిట్ గురించి చూడమన్నాడు. ముందు డిపాజిట్ వస్తుందో లేదో చూడమన్నాడు. డిపాజిట్ వస్తే ఆయన సేవ బాగా చేసినట్టే, పద్మనాభం గారు గీతకి సపోర్ట్ చేసినట్టే, పద్మనాభం గారు ఫుల్గా చేసినట్టు అనుకుంటాం. డిపాజిట్ రాదండి గీతకి, ఇలా డిపాజిట్ గురించి మాటలు పడబోదండి. అదే గీత గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ స్థానికుడు కాదు, నేను ఇక్కడ అందుబాటులో ఉంటానని చెప్తున్నారు కదా. ఇప్పుడు పార్టీ అధ్యక్షులు 100 నియోజకవర్గాలు ఎక్కడైనా పోటీ చేయొచ్చండి వాళ్ళు. ఆ లోకల్ ఎవరు 100 నియోజకవర్గాల్లో ఉండవు కదా, ఎక్కడో దిక్కున ఉంటారు. పార్టీ అధ్యక్షులు ముందు వాళ్ళు మర్చిపో మాట్లాడుతున్నారు, పార్టీ అధ్యక్షులు ఎక్కడైనా పోటీ చేయొచ్చండి అది. ఆవిడ ఇంకొక మాట మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ చిరంజీవికి తమ్ముడైతే నేను చెల్లి లాంటి దాన్ని అని అంటుంది. ఎలా చెల్లెలండి, వాళ్ళ చెల్లెళ్ళు చిరంజీవి గారు చెల్లెళ్ళు ఉన్నారండి. ఈవిడ చెల్లెలు అంటే అంటే వాటా అసలు వాటా గురించి వెళ్తుందండి, అసలు వాటా గురించి వెళ్ళండి. వాళ్ళు ఏదో కష్టపడి చెవడ గురించి కష్టపడి సంపాదించుకొని సినీ ఫీల్డ్లోకి వెళ్ళి సంపాదించుకున్నారు, ఈవిడ రాజకీయంలో ఉండి ఈవిడ సంపాదించుకుంది. అంటే ఇక్కడ ఆవిడ స్థానికంగా నేను చాలా చేశాను, అభివృద్ధి చేశాను అంటే నిజంగా ఆవిడ అభివృద్ధి చేసింది అంటారా? ఏమండి, నేను ప్రస్తుతం ఇప్పుడు గత 5 సంవత్సరాలు కౌన్సిల్ చేస్తాను, ఇప్పుడు కౌన్సిల్ చేస్తున్నానండి. ఆవిడ అధికారంలో ఎంపీగా చేస్తుందండి. ఏ రోజన్నా సరే మన పిఠాపురానికి 10 రూపాయలు ఇచ్చిన గ్రాంట్ ఇచ్చింది నేను ఉందా? ఆవిడ గ్రాంట్లలో బయటికి ఎవరు 30% ఇస్తే వాళ్ళకి అమ్ముకుని తప్ప ఎవరికి పిఠాపురం ఎవరికి రూపాయి అభివృద్ధి చేయలేదండి. ఏ ఎంపీ కాబట్టి ఆవిడకి నిధులు వచ్చి ఎంపీ నిధులు వచ్చి పిఠాపురం ఎందుకు పెట్టలేదండి? ఆవిడ ఎవరు 30% ఇస్తే ఆవిడకి అమ్ముకుంది, ఆవిడ పిఠాపురం ఎవరు ఇచ్చేవాడు లేక పిఠాపురం పెట్టలేదు. అభివృద్ధి కోరుకోలేదండి ఆవిడ, 30% అండి అమ్ముకుంది ఆవిడ, అభివృద్ధి అవసరం లేదండి ఆవిడకి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తాను అంటారు ఎట్టి పరిస్థితులు? 100కి 100% కాదండి, అతను నెగ్గేసినట్టే అండి. గీత గారు ఇవాళ డిపాజిట్ వస్తుందా లేదా, డిపాజిట్ గురించి పాకులు పడతారు అయితే తప్ప వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ఓటమి గురించి అయితే అవసరం లేదండి. పవన్ కళ్యాణ్ 100కి 100% నెగ్గేసాయండి. ఇప్పుడు జగన్మోహన్ గారికి డిపాజిట్ వస్తే నేను చాలా సంతోషం అండి. జగన్మోహన్ రెడ్డి గారు, నేను పేదల పక్షపాతిని, పేదలందరికీ కూడా న్యాయం చేశాను, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను, నాకు 175కి 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు వస్తాయని చెప్పాను. ఏమండి ప్రజల పార్టీ అంటున్నాడు, పేదల పార్టీ అంటున్నాడు, ఏం చేశాడు ప్రజలకి? పేదలకు ఏం చేశాడు? ఇవాళ ప్రతి వార్డులోని కూడా నాసిరకం మంది ఇచ్చి ప్రతి వార్డులోని కూడా 1500 ఓటింగ్ ఉంటే ఈయన ప్రభుత్వం వచ్చిన తర్వాత నాసిరకం మందులు ఇచ్చి తాగనాలు కూడా తాగి నాసిరకం మందు గంజాయి ఇచ్చి వాళ్ళకి దగ్గర దగ్గర ప్రతి వార్డులో 400-500 మంది చనిపోయారండి. ఎవరో ఈ జగన్ మహానబాబుడు, ఈ సీఎం జగన్మోహన్ రెడ్డి పుణ్యమంటాన మద్యపాన నిషేధం చేస్తాను, చేయలేదు. చెయ్యకపోయినా పర్వాలేదండి, ఇతను సొంత బ్రాండ్ పెట్టాడండి. ఇతను సొంత బ్రాండ్ నాసిరకం మందు పనికిరాని మందులు పెట్టి ఇతను నచ్చిన పెట్టి ఇప్పుడు కనీసం పాత మందులు ఉండొచ్చినా బాగుంది, పాత మధ్య ఉండొచ్చినా బాగుండండి. పాత వాళ్ళ నాన్నగారు చేశారు, చంద్రబాబు చేశారు, ఆ టైంలో ఇలాంటి మధ్యలతో పనికిరాని మంది రాజ్యం పెట్టలేదండి. ఇతను సొంతంగా పెట్టి జనాలు ప్రాణాలతో చెగట పడుతున్నాడండి ఈ జగన్మోహన్ రెడ్డి. ఆయన ఇచ్చిన హామీలన్నీ 90% పూర్తి చేశానండి. అందులో 99 చెప్పమనండి, అందులో 99 చెప్పమండి. ఉద్యోగస్తులు సిపిఎస్ రద్దు చేశాడా, మద్యపాన నిషేధం చేస్తారని చేశాడా, సన్నబియ్యం ఇస్తాడు, తిరిగడుతుంది అమ్మ కూడా ఇస్తామని అడిగాడండి. ఆ ఎదవ ఎవడ కదా ఎదవ, ఆ ఎదవ మీడికి మళ్ళీ మినిస్టర్ అలాగే ఏది చేశారు చెప్పండి. అంటే ఇప్పుడు 3 రాజధానులు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు, దాని రాజధాని అక్కడే ఉంటుంది అన్నాడు అండి. ఆ టైంలో అండి ఇతను వచ్చిన 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు అన్నాడు.
ఇప్పుడు డోక్రా మహిళకి జీరో వడ్డీలు అన్నాడు, ఇతను వచ్చిన జీరో వడ్డీలు అంతే ఎంతమందికి ఇచ్చాడు? వాళ్ళు 10 లక్షలు లోన్ తీసుకుంటే నేను 3 లక్షలు ఇస్తాను, 3 లక్షలు ఇచ్చే తప్ప ఉన్నా 7 లక్షలు ఇవ్వలేదు. వాళ్ళు వడ్డీలు కడుతున్నారు, వాళ్ళు డోక్రాలు తెలియక కడుతున్నారండి. అన్నట్లోని 100కి 3% ఇతను పెట్టిందైతే మాత్రం ఇతను ఇతను అమలు చేసిన ఏమీ అమలు చేయలేదండి, 190% చేయలేదండి. ఇప్పుడు 3 మండలాలకి 3 ఇన్ఛార్జీలు వేసి జగన్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఓడియాలి అని. ఫైనల్గా అసలు మీరు గెలిపించి తీరుతారా ఏంటి? 30 మంది కాదే, 30 మంది వచ్చిన కనీసం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చి పోటీ చేసినా సరే పవన్ కళ్యాణ్ ఎక్కడో కన్ఫర్మ్ అండి. మేము ఇదే మాట చెప్తున్నాం, ఒకవేళ పవన్ కళ్యాణ్ ఇక్కడ నెగ్గకపోతే మేము కౌన్సిల్ చేస్తాం, కౌన్సిల్ రాజీనామా చేస్తాం. నేను చూసుకో, మా ఫోన్ నెంబర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. అతను మాత్రం అతను డిపాజిట్ వరమగారు చెప్పారు బంగారు పళ్ళలో పెట్టి నెగ్గిని చెప్తానన్నారు, అలాగే బంగారు పళ్ళలో పెట్టి నెగ్గకపోతే మేము పార్టీ రాజకీయ సన్యాసం, మా టీడీపీ తరఫున మేమంతా రాజకీయ సన్యాసం తీసుకుంటామండి. టీడీపీ పూర్తిగా మద్దతు ఉందా? 100కి 100% కూడా పవన్ కళ్యాణ్ నెగ్గాలని మా వరమగారు కోరుకుంటారండి. థ్యాంక్ యూ. చెప్పండి, మీ పేరు? నా పేరు దార్పు శిరీషారెడ్డి అండి. ఇక్కడ పిఠాపురంలో ప్రచారం చేయడానికి వచ్చారా? అవునండి, పవన్ కళ్యాణ్ గారి గురించి కాకినాడ నుంచి నేను వచ్చాను పిఠాపురంలో ప్రచారం చేయడానికి. ముద్రగడ పద్మనాభం గారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గనక ఇక్కడ గెలిస్తే పేరు మార్చుకుంటాను, పద్మనాభ రెడ్డిగా పెట్టుకుంటా అన్నాడు, దాని మీద విశ్వాసం? ఇప్పుడు దాకా కాపు కమ్యూనిటీలో అండి కాపులందరికీ ఉప్మా పెట్టింది అంతా చాలండి. ఆ దరిద్రాన్ని మళ్ళీ మాకు తీసుకొచ్చి, అంటే నేను కమ్యూనిటీని అనట్లేదు, ఆయన అంటించిన దరిద్రం చాలు, మళ్ళీ మా కమ్యూనిటీలోకి వచ్చి మా రెడ్డి కమ్యూనిటీలోకి వచ్చి మాకు ఏ దరిద్రం అంటించొద్దండి, మేము ఇదే చెప్తున్నాం. అంటే ఆయన కాపు నుంచి రెడ్డిగా మారుతానంటున్నారు, మీరు స్వాగతిస్తారంటే మీరు రెడ్డి అని చెప్పాను అంటున్నారు కాబట్టి అడుగుతున్నా. ఆయన 4 గోడల మధ్య ఉండి మాట్లాడడం కాదండి, ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి మాట్లాడితే మా రెడ్డి కమ్యూనిటీ ఉన్న పవర్ ఏంటో మేము చూపిస్తామండి. ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ అంటే వాళ్ళ కూతుర్ని నా ప్రాపర్టీ కాదు ఇప్పుడు అత్తగారి ప్రాపర్టీ అన్నాడు, అంటే ఒక ఆడపిల్లని ప్రాపర్టీతో పోల్చడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆడపిల్లని ఒక ప్రాపర్టీతో పోల్చడం అంటే అది చాలా దురదృష్టకరమైన విషయం అండి. ఎందుకంటే సామెత ఒకటి ఉంది, 6తో సహవాసం చేస్తే 6 నెలలు సహవాసం చేస్తే 6 ఏడు అవుతారని. జగన్మోహన్ రెడ్డితో సహవాసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి కూడా చెల్లెలు ఏ వస్త్రం వేసుకుందని కూడా వస్త్రం మీద ఆయన కామెంట్ చేసిన వ్యక్తి. అలాగే ఇప్పుడు ఆయనతో సహవాసం చేసి కూతుర్ని కూడా ఒక ప్రాపర్టీ అని మాట్లాడిన వ్యక్తిని మేము ఎలా స్వీకరిస్తామండి? ఆయన పాప్ కమ్యూనిటీ అవ్వచ్చు లేకపోతే వేరే కమ్యూనిటీ, ఎవరైనా సరే మేము స్వాగతించడానికి రెడీగా లేము. పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారా? 100% విన్ అవుతారండి, చూసుకోవాల్సిన విషయం అయితే ఏమీ లేదు, ఆయనదే విజయం. థ్యాంక్ యూ.